గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. జాయింట్ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఒంటి నొప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అవి ఎందుకు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు తెస్తాయి, నివారణ ఏమిటి అనే అవగాహన మనలో ఉంటే కొంచెం వాటికి దూరంగానే ఉండడం సాధ్యమవుతుంది. కీళ్ళ నొప్పులకు హోమియోలో పరిష్కారాలకు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? వెన్నుముకలో ఉండేటువంటి ఎముకల సంఖ్య 33, మెడ భాగంలో 7, అలాగే ఛాతి భాగానికి వచ్చినట్లయితే 12, కింది భాగాల్లో 5, 5, 4 చొప్పున టోటల్గా 33 వర్టిబ్రా అంటాం వీటిని. సో ఈ ఎముకలో ఒక క్రమ పద్ధతిలో ఉండడం వల్ల లోకమోషన్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఎముకకు మధ్యలో ఉండేటువంటి స్థలంలో ఆకపోయేటువంటి ఒక కుషన్ లాగా, ఒక జిగురు లాంటి ద్రవాన్ని డిస్క్ అని పేర్కొంటాం. కొన్ని సందర్భాల్లో ఈ డిస్క్ వాపుకు గురవడం వల్ల కానివ్వండి, లేదా ఎముక స్థానభ్రంశం చెందడం వల్ల కానీ వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల్ని మనం స్పాండలైటిస్ సమస్యగా చెప్పుకుంటాం. మెడ భాగంలో వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండలైటిస్ అని, నడుం భాగంలో వచ్చినట్లయితే లంబార్ స్పాండలైటిస్గా వీటిని పేర్కొనవచ్చండి. ఎందుకు వస్తూ ఉంటుంది అంటే స్పాండలైటిస్ సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? రైట్ అండి. స్పాండలైటిస్ ప్రధానంగా ఎక్కువ గంటల కొద్దీ కూర్చునేటువంటి వ్యక్తుల్లో కానివ్వండి, లేదా గతంలో ఏవైనా ఇంజురీస్ అవ్వడం వల్ల కానివ్వండి, కొన్ని ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాల్లో భాగం కూడా వస్తాయి. ఉదాహరణకు ఈ స్ట్రెప్టోకోక్, స్టెఫిలోకోక ఇలాంటి ఇన్ఫెక్షన్లు డిస్క్లో బాగా ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నట్లయితే కూడా ఈ స్పాండలైటిస్ సమస్యలు వస్తుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో బాగా ముదిరి కీళ్ళవాతానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్ళవాతంలో ఉన్నప్పుడు ఇతర జాయింట్స్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది, లైక్ చిన్న చిన్న వేళ్ల మధ్య, మణికట్టు, భుజాలు, మోచేయి ఇలాంటి భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ అనేది ముదిరే అవకాశం ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుండి, నరేష్. నరేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో నరేష్ గారు, చెప్పండి. డాక్టర్ గారు, నాకు మెడ నొప్పులు పట్టినాయండి. రైట్ అండి. నరేష్ గారు, మీ వయసు ఎంత? మెడ నొప్పులు పట్టి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి విపరీతంగా పెయిన్ వచ్చేస్తుందండి. ఓకే, వయసు ఎంత అండి? నా వయసు 29 అండి. 29. గతంలో ఏమైనా గాయం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా? లేదు సార్. లేదు. మీ ప్రొఫెషన్ ఏంటండి? టైలరింగ్ చేస్తాను సార్. ఓకే, ఇంకా ఇతర సమస్యలు ఏవైనా? అదే ఒకటే సార్, అది మెడ నొప్పి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అయితే హ్యాండ్ 4 రోజుల నుంచి అండి ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే, బాగా ప్రయత్నంగా లాగింది. రైట్ సార్. సో ఇది మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో ఎక్కువగా శ్రమకు లోనవ్వడం వల్ల కానివ్వండి, కండరాల్లో సోడియం పొటాషియం లాంటి లవణాల సంఖ్య బాగా తగ్గినప్పుడు కూడా మజిల్స్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అనేది బాగా తగ్గుతుంది. అంటే ఈ సంకోచం, వ్యాకోచం అనేది బాగా తగ్గడం వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇలాగే వదిలితే స్పాండలైటిస్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. మీ కండిషన్ని సర్వైకల్ రాడికలోపతి అంటారు. వీటికి హోమియోలో పూర్తిగా చికిత్స ఉంటుంది, దగ్గరలో డాక్టర్ని సంప్రదించండి. స్పాండలైటిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? రైట్ అండి. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా స్పాండలైటిస్ అనేది వచ్చేటువంటి రీజన్ని బట్టి, అంటే మెడ థొరాసిక్ రీజన్ కానివ్వండి, ఛాతీ భాగం కానీ, లేదా నడుం భాగంలో వచ్చినట్లయితే దాన్ని బట్టి 3 డివిజన్స్కి మనం చెప్పుకోవచ్చు. బట్ మెడ కంటే కూడా ఎక్కువగా నడుం భాగంలో మనం పెయిన్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. దీన్ని లంబార్ స్పాండలైటిస్గా చెప్తుంటారు. ఇది ముదిరితే కొంతవరకు సర్జరీకి కూడా దారితీసే ప్రమాదాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుండి హరినాథ్ ఉన్నారు. హరినాథ్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హరినాథ్ గారు చెప్పండి. సార్ చెప్పండి, వింటున్నాను చెప్పండి. నాకు మన L4 L5 డిస్క్ ప్రాబ్లం సార్. ఓకే, దానికి మొన్న నేను MRI చేయించుకున్నా సార్. దీనికి సొల్యూషన్ చెప్పారా సార్? తప్పకుండా. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 39 ఇయర్స్ సార్. కేవలం నడుము నొప్పే కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది కాళ్ళు గుంజుతాయి, కింది సైడ్ మోకాల నుంచి కిందికి తిమ్మిరి వస్తుంది సార్. సో నడుం భాగంలో వచ్చేటువంటి ఎముకల్లో L4 L5 అనేవి ఎక్కువగా స్థానభ్రంశం చెందడం కానివ్వండి, డిస్కైటిస్ అనేటువంటి సమస్య, అంటే ఆ భాగంలో వాపు గురవడం, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని చెప్తాం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ముదిరినప్పుడు ఆ నొప్పి అనేది నడుము నుండి కింది పాదం వరకు కూడా లాగేటువంటి అవకాశం ఉంటుంది. బాడీలో అతిపెద్దగా ఉండేటువంటి నరాన్ని సాటిక్ నర్వ్గా పేర్కొంటాం. అది లైక్ ఇన్ఫెక్షన్ అనేది నడుము నుండి కింది వరకు పాకడం అనేది ఈ సాటిక్ ఆఫ్ పెయిన్కి సంకేతంగా చూడొచ్చు. సో మీరు ఆల్రెడీ న్యూరోఫిషియన్ కన్సల్ట్ చేశారు, రెస్ట్తో పాటుగా హోమియో మెడిసిన్స్ వాడండి, ఒక 2 to 3 మంత్స్ వ్యవధిలో మంచిగా కోలుకుంటారు. నెక్స్ట్ అనంతపూర్ నుండి నసింహాను ఉన్నారు. నసింహాను గారు, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి జాయింట్స్ పెయిన్ ఉన్నాయి సార్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి సార్.
మందులు వాడేకున్నప్పుడు నాకు ఏం అనిపించదు సార్, చాలా బాగుంటది, ఏం పెయిన్ ఏం అనిపించదు. కానీ మందులు మానేసాక విపరీతమైన పెయిన్ వస్తుంది సార్, మోకాళ్ళలో జాయింట్స్ లో అంతా. రైట్ అండి, మీ డాక్టర్ ఏమని చెప్పారు ఆ కండిషన్ ని? అంటే మామూలుగా ట్రీట్మెంట్ పోయినప్పుడు అంతా మెడిసిన్ ఇస్తున్నారు, కానీ ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు సార్ పర్టికులర్ గా. రైట్, మీ వయసు ఎంత అండి? 34 సార్. 34, రైట్ అండి. సో గత 5-6 సంవత్సరాలుగా ఉండేటువంటి ఈ నొప్పుల్ని మనం రిమటైడ్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. అంటే కీళ్ళ వాతల్లో ఇదొక రకమైనటువంటి నొప్పిగా మనం పేర్కొనొచ్చుమ్మా. ముఖ్యంగా మోకాలు, మడం భాగంలో కూడా ఈ నొప్పులు ఉంటున్నాయి కాబట్టి బ్లడ్ టెస్ట్ పరీక్షలు అవసరమవుతాయి. నేను చెప్తాను, నోట్ చేసుకుంటే సరే, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, ఈఎస్ఆర్ అనేటువంటి ఈ మూడు పరీక్షలు చేయించుకోండి. ఇన్ఫెక్షన్కి తాలూకు లక్షణాలు ఏంటనేది తెలుస్తుంది, దానికి అనుగుణంగా మందులు వాడండి. నెక్స్ట్ అనంతపురం నుండి ఆంజనేయులు ఉన్నారు. ఆంజనేయులు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆంజనేయులు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏమీ లేదు సార్, ఒకప్పుడు గోతిలో పడింది సార్, ఇట్లా ఇంటి కోసం గోతి తీసుకుంటే. ఆంజనేయులు గారు వాయిస్ క్లియర్గా లేదు, ఇంకోసారి చెప్పాలి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మామూలుగా ఒకప్పుడు ఇంటి దగ్గర గోతిలో పడింటే. ఓకే ఓకేనండి, చెప్పండి. బ్యాక్ సైడ్ పిక్చర్ ఉండేలా, బ్యాక్ సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ నొప్పి వస్తుంది సార్ అప్పుడప్పుడు. రైట్ అండి, రైట్. సో ఇంజురీ వల్ల వచ్చేటువంటి నొప్పుల్ని కాక్సిడేనియా అని చెప్తాం. అంటే ఈ వెన్నుముకలో చివరి భాగం చాలా వరకు విరిగేటువంటి ప్రమాదం ఉంది, అంటే ఫ్రాక్చర్ అని చెప్తారు దీన్ని. సో వీటిల్లో స్పైరల్ లైన్ ఫ్రాక్చర్ కానీ కమ్యూనేటెడ్ ఫ్రాక్చర్, అంటే ఎముక చిన్న చిన్న భాగాలుగా కూడా విరిగేటువంటి ప్రమాదం ఉంది. దానివల్లే మీకు తరచుగా ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. నడుం భాగంలో ఎక్స్రే పరీక్ష చేయించండి, దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడండి, మీకు పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నర్సరావుపేట నుండి నరేంద్ర ఉన్నారు. నరేంద్ర గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నరేంద్ర గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు రైట్ సైడ్ బ్యాక్ అటుపక్క ఇటుపక్క కొద్దిగా కండగా ఉంటది కదా, అక్కడ వాపుగా వచ్చి 1-6 months నుంచి పెయిన్ గా ఉంటుంది సార్. పెయిన్ ఉంటుంది. అది డాక్టర్ గారి దగ్గర చూపిస్తే అది ఏం కాదు, తగ్గిపోద్ది, అది కొవ్వు ద్వారా వచ్చేది అన్నాడు. కానీ నేను చెప్పాను డాక్టర్ గారికి, అర్థం ఇంతకుముందు లేదు సార్ అది అని చెప్పండి, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు వచ్చింది అన్నాడు. మీరు ఇప్పుడు టీవీలో చెప్తుంటే నా ఏళ్ళు కూడా ఇక్కడ మణికట్ దగ్గర రెండు చేతులకి ఒక రెండు ఏదైనా బొరుగుతున్నప్పుడు కొద్దిగా నొప్పి కనిపిస్తుంది. ఓకే ఓకే, దానికి ఏదైనా సలహా ఇస్తారా? తప్పకుండా తప్పకుండా. సాధారణంగా ఈ జాయింట్స్ కాకుండా జాయింట్స్కి దగ్గర భాగాల్లో చిన్నపాటి కొవ్వు కణుతులు ఏర్పడుతూ ఉంటాయి, వాటిని లైపోమాస్ అని చెప్తారు. ఇవి చాలా వరకు ప్రమాదరహితంగా ఉంటాయి, ఎలాంటి నొప్పి కానీ లైక్ ఇతర తాలూకు లక్షణాలు ఏవి ఉండవు. కేవలం ఒక కణితి ఒక గడ్డలాగా ఏర్పడి మాత్రమే ఉంటుంది. ఇది ముదిరి పెయిన్ఫుల్గా మారితే మాత్రం చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ మనం ఇదివరకు చెప్పుకున్న కాలుడితో చెప్పుకున్నట్లుగా రిమిటెడ్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. ఆ బ్లడ్ టెస్ట్ పరీక్షలు చేయించాలండి. చేయించి ఇతర జాయింట్స్లో కూడా పెయిన్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు మాత్రలు వాడండి, సరిపోతుంది. నెక్స్ట్ చెన్నై నుండి వనజ ఉన్నారు. వనజ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. వనజ గారు చెప్పండి. నాకు ఒక 1 month నుంచి బాగా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయండి, ఏ పని చేయలేకపోతున్నాను. ఓకే, బాడీ పెయిన్స్ అంటే పూర్తి అన్ని జాయింట్స్ అంటారా అమ్మా? అన్ని జాయింట్స్ అండి, ఎక్కువగా బాగా నడుం దగ్గర విపరీతమైన నొప్పి, బాబును కూడా ఎత్తుకోలేకపోతున్నాను. మీ బరువు ఎంత ఉంటారు? 55 ఉంటానండి. వయసు ఎంత అండి? 28. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఓన్లీ పెయిన్స్ మాత్రమే. రైట్ అండి. సో ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్లో చూసుకున్నట్లయితే 25 to 30-35 ఈ 10 సంవత్సరాల వ్యవధిలో వచ్చేటువంటి నొప్పుల్ని మనం కీళ్ళవాతానికి వెంటనే డయాగ్నోస్ చేయలేము. చాలా వరకు లక్షణాలు సుమారుగా 50-60% కేసులో థైరాయిడ్ లక్షణాలు ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్రంథి అంటే గొంతులో ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా హార్మోన్స్ విడుదల చేయకపోవడం వల్ల కూడా ఈ నొప్పులు వస్తూ ఉంటాయమ్మా. మీరు థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష చేయించండి, అది నార్మల్గా ఉన్నట్లయితే కీళ్ళవాతానికి సంబంధించిన పరీక్షలు చేయించాలి. నెక్స్ట్ విజయవాడ నుండి జయమణి ఉన్నారు. జయమణి గారు, డాక్టర్ శ్రీనాథ్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, మణి గారు చెప్పండి. నాకు కొద్దిగా మోకాల నొప్పుల్లో గ్యాప్ వచ్చిందన్నారండి ఎక్స్రే తీస్తే. ఓకే, అదేదో వెనక బాల్ లాంటిది ఏదో ఉందండి, అది బయటకు వచ్చింది. ఓకే, అంటే నొప్పి కూడా వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి, ఇక్కడ నడుం కాడ కొద్దిగా నొప్పి, కింద లెగ్ లెఫ్ట్ లెగ్ అంతా వస్తుందండి. వయసు ఎంత అమ్మా మీది? నాది 33 అండి, 2 years నుంచి ఉంది ప్రాబ్లమ్. అయితే మొన్న ఎక్స్రే తీస్తే గ్యాప్ కొద్దిగా ఉందన్నారండి. ఓకే, డాక్టర్ ఏమన్నారు అంటే దానికి ఏమన్నా మెడిసిన్స్ తో సరిపోతుందన్నారా ఏమన్నారు అక్కడ?
అంటే నేను ఇది ఆర్థోపెడిక్ చేయించుకోలేదండి, ఇంకా మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా, ఆర్థోపెడిక్ చేయించుకోమన్నారు. రైట్ అమ్మా. సో మీరు 30 ఏజ్ గ్రూప్లో ఈ రకమైనటువంటి సమస్య అనేది ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా అరుగుదల అనేది లేడీస్లో 45-50 క్రాస్ అయిన తర్వాత వస్తుంది. మీకు ఈ మిడిల్ ఏజ్లోనే రావడం అనేది గతంలో ఎక్కువగా స్ట్రెస్లో ఉండడం వల్ల అయి ఉండొచ్చు. అలాగే మోకాలు వెనక భాగంలో ఈ స్వెల్లింగ్ అంటున్నారు. మరి ఇది ఈ జిగురు లాంటి ద్రవం గురించి చెప్పుకున్నాం, సైనోవెల్ ఫ్లూయిడ్ అని చెప్పుకున్నాం మోకాల్లో, అదేమైనా వాపు గురైందా, లేదా అక్కడ ఉండేటువంటి టెండన్స్ అనేటువంటి లైక్ ఒక పదార్థాలు ఉంటాయి అవి ఏమైనా వాపు గురైనా చూడాలమ్మా. సో ఎక్స్రే రిపోర్ట్ చూస్తే కానీ పూర్తిగా అవగాహన రాదు. నెక్స్ట్ గుడివాడ నుండి లక్ష్మి ఉన్నారు. లక్ష్మి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు సార్ నాకు 5-6 సంవత్సరాల నుంచి బాగా మాచిప్పల దగ్గర బాగా కాళ్ళు బాగా నొప్పులు ఉంటాయండి. ఎక్కడ చూపించినా ఏమి చెప్పలేదండి, మందులు ఇస్తున్నారు కానీ ఇది ప్రేతమైన నొప్పులు అండి, తగ్గట్లేదు. ఎన్నాళ్ళుగా వాడుతున్నావమ్మా మందులు? 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నారండి. మరి దాని తాలూకు రక్త పరీక్షలు చేయించినప్పుడు ఏమని చెప్పారు? రైట్ అమ్మా. సో నొప్పులు అంటున్నారు అన్ని జాయింట్స్, పాలీ ఆర్థ్రాలజీ అంటారు. వీటికి కొన్ని కారణాలు మాత్రం చెప్పగలను, ఎందుకంటే రిపోర్ట్స్ అవన్నీ మనం చూస్తే కానీ క్లియర్గా రావు. వీటిల్లో జెనెటిక్ డిజార్డర్లో ఉండేటువంటి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల అయ్యి ఉండొచ్చమ్మా. లేదు అంటే ఇదివరకు చెప్పుకున్న రిమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, బోన్ తాలూకు టీబీ వస్తే కూడా ఈ విధంగా మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ రావచ్చు. ముఖ్యంగా వెన్నుముక కంప్లీట్గా స్టిఫ్ అయిపోయి కదలడానికి కూడా ఇమ్మొబిలైజ్ కావడం, చిన్నపాటి కదలికలు కూడా పెయిన్ఫుల్గా మారడం అనేటివి దీని లక్షణాలు. సో టీబీ తాలూకు పరీక్షలు కూడా మీ రక్త పరీక్షలో అవసరమవుతుంది, చేయించండి. డాక్టర్, ఈ స్పాండిలైటిస్ కానీ లేకపోతే ఆర్థరైటిస్ ఇట్లా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? రైట్ అండి. ముఖ్యంగా మెడ భాగంలో స్పాండిలైటిస్తో సఫర్ అవుతున్నప్పుడు మెడనొప్పి అనేది మెడ భాగం నుంచి ఇరుపక్కలా కూడా చేతులకు లాగడం అనేది మనం చూస్తుంటాం. అంటే తిమ్మిర్లు రావడం కానీ, మొద్దు బారడం కానీ, లేదా స్పర్శ జ్ఞానం కోల్పోవడం లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. చాలామంది చెప్తుంటారు ఫింగర్స్తో పెన్ను పట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది, మొద్దు బారినట్టుగా అవుతుంది లాంటి లక్షణాలు మనకు ఎవరైనా పేషెంట్స్ చెప్పినట్లయితే మెడకు సంబంధించి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్టుగా గమనించవచ్చు. దీంతోపాటు ఎక్కువగా కళ్ళు తిరగడం, గిడ్డినెస్ కావడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇవి చాలా హార్ట్కి సంబంధించి దగ్గర సింటమ్స్ లాగా, మిమికింగ్ సింటమ్స్ లాగా కనిపిస్తుంటాయి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. హార్ట్కు అలాగే ఈ మెడకు సంబంధించినటువంటి సింటమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుని మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఏ ఏజ్ వాళ్ళలో మనం ఎక్కువగా చూడొచ్చు? అట్ ద సేమ్ టైం హెరిడిటరీ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? రైట్ అండి. ముఖ్యంగా మిడిల్ ఏజ్లోనే 25-35-40 ఏజ్ గ్రూప్లో ఈ నొప్పులు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంలోనే ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి. స్పాండిలైటిస్ కానీ, డిస్కైటిస్ కానీ, స్పాండేలో లిస్థెసిస్ అంటే ఈ వెన్నుముక కొన్ని సందర్భాల్లో స్థానభ్రంశం చెంది బయటికి రాకుండా లోపలి భాగంలో అంటే ఇంటర్నల్ ఆర్గన్స్కి కూడా లైక్ పొడుచుకున్నట్లుగా వచ్చేటువంటి పెయిన్ని మనం స్పాండేలో లిస్థెసిస్గా చెప్పుకుంటాం. ఇది ఎక్కువగా మిడిల్ ఏజ్లో నడుం భాగంలో ఈ పెయిన్ అనేది మనం చూడొచ్చండి. నెక్స్ట్ నెల్లూరు నుండి రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారు మాట్లాడండి. చెప్పండి రెడ్డి గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు వెంకటరమారెడ్డి సార్, నెల్లూరు నుంచి. రైట్ సార్, చెప్పండి. మా మిస్సెస్ వచ్చి డెలివరీ 10 మంత్స్ అయిందండి, ఫ్రీ డెలివరీ. ఓకే. నడుం దగ్గర నుంచి మోకాల దాకా నొప్పి ఉంది సార్. ఓకే. బాబుని కాలు మీద స్నానం చేసేటప్పుడు కాలు బొటన వేలు తగిలిందంటే నరం అసలు ప్రాణం పోతుంది సార్ ఆమెకి. నేను సింహపురి హాస్పిటల్ కి చూపించానండి, నెల్లూరు ఆర్థోపెడిక్ గోపాలకృష్ణ గారికి. ఓకే. ఆయన కానీ ఎటువంటి రిజల్ట్ లేదు సార్ అసలు. తర్వాత నీరో అని చెప్పి బిందు మీద న్యూరాలజిస్ట్ కార్డు చూపించానండి. ఓకే. అయినా కానీ నొప్పి ఏం తగ్గట్లేదు సార్, ఎందువల్ల సార్? రైట్ సార్. సో మీరు చెప్పినటువంటి మీ మిస్సెస్కి చెప్పిన కంప్లైంట్స్ పూర్తి స్థాయిలో సయాటికకు సంబంధించినటువంటివి. వీటిని ఐవిడిపి అంటారు, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ కండిషన్గా చెప్పుకోవచ్చు. ఇదివరకు మనం కాలర్తో చెప్పుకున్నాం అతిపెద్ద నరం గురించి నడుం భాగంలో. ఆ నరం మీ మిస్సెస్కి బాగా ఇన్ఫ్లేమ్ అయింది, అంటే కొద్దిపాటి వాపు బాగా పేరుకోవడం వల్ల మీకు ఈ నొప్పి వస్తుంది. హోమియోలో గన్ షాట్ రెమెడీస్ ఉన్నాయి, ఖచ్చితంగా హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి. నెక్స్ట్ భీమవరం నుండి కోటయ్య ఉన్నారు. కోటయ్య గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్తే సార్. నమస్తే అండి కోటయ్య గారు, చెప్పండి. మా బ్రదర్ కండి 2 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. అది 2-3 సంవత్సరాల కింద బాగా కాళ్ళు బాగా పట్టేసినాయండి. ఓకే. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ చూపించామండి, అందులో చూపిస్తే కీళ్ళవతం అని చెప్పి అన్నారండి. ఓకే. అది బాగా పడతలేదు, దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి.
కీళ్ళవాతం అని సాధారణంగా మనం చెప్పేటువంటి టర్మ్స్లో ఈ ఆర్థరైటిస్ సంబంధించిన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. యాంకైలోజింగ్ స్పాండలైటిస్ సమస్యల్ని కూడా మనం కీళ్ళవాతానికి దగ్గరి సంకేతాలుగా చూడొచ్చు. ఈ కాళ్ళు కంప్లీట్గా పట్టేయడం, వెన్నుముక కంప్లీట్గా పట్టేయడం అనేటువంటి లక్షణాలు యాంకైలోజింగ్ స్పాండలైటిస్ అంటారు. అంటే కొన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్లో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మానసికంగా బాగా డిస్టర్బెన్స్ కానీ టెన్షన్స్కి గురయ్యేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ కీళ్ళవాతన లక్షణాలని మనం తొందరలోనే పసిగట్టే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీ బ్రదర్కు ఉన్నాయో చూసి దానికి అనుగుణంగా మందులు వాడండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? రైట్ అండి. అంటే ఈ కండిషన్ని బట్టి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మెడభాగానికి మనం తిమ్మిర్లు మొద్దుబారినటువంటి లక్షణాలు వస్తున్నట్లయితే ఎక్స్రే పరీక్ష, మెడకు సంబంధించినటువంటి ఈ నెక్ ఎక్స్రే చేయిస్తే సరిపోతుంది. దాంతోపాటుగా ఏవైనా బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఈఎస్ఆర్, సిబిపి లాంటి పరీక్షలు అవసరమవుతాయి. ఈ మూడింటిని జనరల్గా ఫస్ట్ ప్రైమరీ గ్రేడ్లో మనం చేయించాల్సిన పరీక్షలు. వీటిల్లో క్లియర్గా తెలియనప్పుడు మాత్రమే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ లాంటి పరీక్షల ద్వారా మనకు పూర్తి కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుండి సునీల్ ఉన్నారు. సునీల్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సునీల్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సునీల్ గారు చెప్పండి. సార్ నాకు నెక్ సిక్స్లో ప్రాబ్లం ఉంది, అంటే కంప్రెషన్ ఎక్కువ ప్రెస్ అయిందని చెప్తున్నారు. ఓకే, సో దీనివల్ల నాకు కొంచెం ఒక కాళ్ళు చేతుల కిందలు నొప్పి వచ్చినాయి. ఇంకా పెయిన్ దగ్గర 2-3 మంత్స్ నుంచి ఉందండి పెయిన్. ఓకే, ఏమైనా మెడిసిన్స్ లేదు? మెడిసిన్స్ వాడుతున్నారా ఏమైనా? ఆ మెడిసిన్స్ వాడుతున్నా అండి, ఓన్లీ నైట్ టైమ్స్ పారాసెటమాల్ ప్లస్ ఒకటి ప్రజాలిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఎలా ఉంది వాడుతుంటే? పెయిన్ అయితే రిలీఫ్ కాలేదండి, కిందలు కొంచెం రిలీఫ్ అయినా కానీ పెయిన్ వస్తే ఉంది. ఫిజియోథెరపీ వెళ్తున్నాను అండి ఒక 10 డేస్ అయింది. తప్పకుండా సార్. సో మెడ భాగంలో చాలా అరుదుగా C5, C6, C7 అనేటువంటి ఎముకల పేర్లువి, అలాగే మన మెడ వెనుక భాగంలో ఉబ్బెత్తుగా ఉండేటువంటి బోన్ని C8గా చెప్పుకోవచ్చు. అంటే సర్వైకల్ 8 అనేటువంటి బోన్గా చెప్పుకోవచ్చు. దాని పైభాగంలో మీకు ఈ స్వెల్లింగ్ లాంటి లక్షణాలు ఉన్నాయి. దీన్ని మైలైటిస్ సంకేతంగా కూడా చూడొచ్చండి. మైలైటిస్ అంటే ఈ నరాల్ని కప్పి ఉంచేటువంటి పొరను మైలిన్ షీత్ అని చెప్తాము. ఈ మైలిన్ షీత్ పొర ఏమైనా రప్చర్ అయినప్పుడు కానీ డెస్ట్రాయ్ అయినప్పుడు కూడా ఈ విధంగా పెయిన్ వస్తూ ఉంటుంది. మీరు విటమిన్ B12 సపోర్టివ్గా మందులు వాడుతూ హోమియో కొంతకాలం పాటు ఒక 2-4 మంత్స్ వరకు హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా వరకు మీకు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సపోర్టివ్గా మీరు ఫిజియోథెరపీ కానీ ఈ నెక్ కాలర్ కూడా వాడచ్చు. నెక్స్ట్ గల్ఫ్ నుండి శ్రీనివాసులు ఉన్నారు. శ్రీనివాసులు గారు, డాక్టర్ శ్రీనాథ్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. శ్రీనివాసులు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా భార్యకు మెడల్ వస్తా అంటే ఎప్పటికి? ఓకే చెప్పండి, వింటున్నాను. హలో శ్రీనివాసులు గారు, వింటున్నాను, చెప్పండి మీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి సార్ అయ్యే? ఓకే, మెడ నొప్పులకు మందులు ఏమైనా వాడుతున్నారా? వాడుతున్నాం సార్. ఎట్లా ఉంది ఇప్పుడు? లేదు సార్, అట్నే ఉంది, తగ్గట్లేదు సార్. ఎందువల్ల సార్? శ్రీనివాసులు గారు, చాలా వరకు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అయినప్పటికీ ఎందువల్ల అనేది కొంచెం పూర్తిగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ మిస్సెస్కి స్పాండలైటిస్ కావచ్చు, థైరాయిడ్ లక్షణాలు కావచ్చు, గతంలో ఇంజురీస్ వల్ల కావచ్చు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంజెనిటల్ అబ్నార్మాలిటీలో భాగంగా ఈ ముందు అంటే కాలర్ బోన్ ఎముక కొంచెం చిన్న సైజులో ఉండడం కానీ స్థానభ్రంశంలో అలాగే డెవలప్ అవ్వడం వల్ల కానివ్వండి, ఆ నొప్పి కూడా బ్యాక్ సైడ్ పాకేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ మిస్సెస్కి మెడభాగానికి ఒకసారి సిటీ స్కాన్ పరీక్ష చేయించండి, హోమియోలో మందులు వాడండి. నెక్స్ట్ సియాటికా అంటారు. సియాటికా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? రైట్ అండి. లైక్ సయాటిక్ నర్వ్ అనేది నడుము నుండి పాదం వరకు స్ప్రెడ్ అయ్యేటువంటి నరాన్ని సయాటిక్ నర్వ్గా చెప్పుకోవచ్చు. ఈ నరం ఎప్పుడైనా నడుం భాగంలో ఉండేటువంటి ఎముకలు కొంచెం పక్కకు జరిగినా కానీ, ఇంజురీ వల్ల కానివ్వండి, లైక్ గతంలో ఏమైనా గాయాలైనా కానీ, లేదా గాయాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా కూడా ఈ నొప్పి అనేది నడుము నుండి తోడ వెనుక భాగము అలాగే మోకాళ్ళు పిక్కలు పాదాల వరకు కూడా పాకుతుంటుంది. పాదం పైభాగంలో స్వెల్లింగ్ ఉండడము, తిమ్మిర్లు అలాగే కొంచెం 4 అడుగులు వేసేసరికి కూడా విపరీతమైనటువంటి నొప్పి లాంటి లక్షణాన్ని మనం సయాటికా కంప్లైంట్గా చెప్పుకోవచ్చు. ఏ వైపు ఎక్కువగా కంప్రెషన్ అయితే ఆ వైపు సయాటికా పెయిన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుండి లక్ష్మీ రత్నకుమారి ఉన్నారు. రత్నకుమారి గారు, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. కుమారి గారు చెప్పండి. నాకు వచ్చి బాగా మెడలను మోకాళ్ళ దగ్గర కింద బాగా నొప్పులు పడుతున్నాయండి. ఓకే కుమారి గారు, మీ వయసు ఎంత?
40. చెప్పండి. అది బాగా నొప్పులండి, రేత్రి పగలు కూడా అత్యధికంగా లాగేస్తున్నాయి మెడలను కాళ్ళు. బరువు ఎంత ఉంటారు సుమారుగా? అంత ఐడియా లేదండి, మంచి చూసుకోలేదు. మరి డాక్టర్ని కలిసారా? అంటే థైరాయిడ్ కి వాడుతున్నానండి. థైరాయిడ్ ఎంత ఉంది? అంటే 100 mg వాడుతున్నాను, ఈ మధ్య వద్దు అంటే మళ్ళీ 50 mg వాడుతున్నాను. రైట్ అమ్మా, ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అదే నడువు నొప్పిను, మెడ కప్పుకప్పు పట్టేసినట్టు ఎటు తిప్పనివ్వదండి, కాళ్ళు భరించలేకపోతున్నాను మా కాళ్ళ దగ్గర నుంచి. రైట్ అమ్మా. సో 40 ఏజ్ గ్రూప్లో మెనోపాజ్ దగ్గర పడేటువంటి సమయంలో కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి హైపోథైరాయిడిజం ప్రాబ్లం వల్ల కూడా ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. టీఎస్హెచ్ మరీ అధికంగా అంటే 20-30 కంటే ఎక్కువ లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ థైరోనమ్ ట్యాబ్లెట్ 100 mcg వాడుతూ ఉండాలి. సో దానివల్ల అయ్యి ఉండొచ్చు, లేదా గతంలో మీకు ఏమైనా ఇతర కంప్లైంట్స్ ఉండడం, మెనోపాజ్లో వచ్చేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, విటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల, ఇలా పలు రకాల కారణాలు ఉంటాయమ్మా. ఇవి మీ కేసు పూర్తి తీసుకొని హోమియల్ మందులు పడితే తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు అనేవి మాక్సిమం సీజనల్ ఎఫెక్ట్ అనబట్టి, ఇప్పుడు చలికాలం, ఇక ఈ చలికి అవి కాస్త స్టిఫ్నెస్ ఉంటుంది, కొంచెం ఎండ్ వచ్చే కొద్ది వదిలిచి పడతాయి అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు ఉంటుందండి ఈ ఎఫెక్ట్ అనేది? రైట్ అండి, సీజనల్గా చూసినట్లయితే వర్షాకాలంలో కానీ చలికాలంలో ఎక్కువగా ఈ కీళ్ళవతన సమస్యలు అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఒకసారి పారాలసిస్ వచ్చేటువంటి పేషెంట్స్ కానివ్వండి, బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ సమస్యతో సఫర్ అయ్యే వ్యక్తులకు ఇలా ఈ చలికాలంలో వర్షాకాలంలో నొప్పులు అధికమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటికి కొన్ని కారణాలు మనం మాట్లాడితే సోడియం కానీ పొటాషియం కానీ ఈ మినరల్స్ కొంచెం లెవెల్స్ తగ్గడం వల్ల కావచ్చు, లేదా ఫాస్ఫరస్ కంటెంట్ బాడీలో తగ్గడం వల్ల కూడా, విటమిన్ డి లెవెల్ తగ్గడం వల్ల కానివ్వండి, కొంత కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. ఇవి మనకు బోన్ డెన్సిటీ మీల్ పరీక్ష అనేటువంటి ద్వారా ఈ కాల్షియం శాతం ఎంతుందనే తెలుస్తుంది. సో ఈ రకమైన సమస్య ఉన్న వాళ్ళు ఇలాంటి పరీక్షలు చేయించుకుంటే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ కర్నూలు నుండి సుబ్బారాయుడు ఉన్నారు. సుబ్బారాయుడు గారు మాట్లాడండి. చెప్పండి సుబ్బారాయ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే సార్, మెడ నొప్పులు ఒక 1 వీక్ అయింది, 1 వీక్ అయింది సార్ పట్టుకొని ఇక్కడ. ఆ మెడ నొప్పులు అనేది మామూలుగా హాస్పిటల్ కొనిస్తే కొద్దిగా తగ్గింది, కానీ లోపల ఏదో నరం కలెక్ట్ అనేసి నొప్పి ఎక్కువ సార్, మెడలు తిప్పలేకుండా. వయసు ఎంత అండి? ఎక్కువ నొప్పింది సార్, ఇట్లా మెడలు అనేది ఇట్లనే బెండ్ అయినాయి సార్. రైట్, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంకా ఏం లేదు సార్, అదొక్క ప్రాబ్లమే సార్. రైట్ సుబ్బారాయుడు, సో నీ కంప్లైంట్ని సాధారణ స్ప్రెయిన్గా చెప్పుకోవచ్చు, టెంపరీగా వచ్చేటువంటి మెడ నొప్పిని కేవలం స్ప్రెయిన్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి లైక్ ఈ బోన్స్ కానీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ గురైనప్పుడు రెడ్నెస్గా మారి ట్యూమర్గా స్వెల్లింగ్గా మారడము, కొన్ని సందర్భాల్లో లాస్ ఆఫ్ ఫంక్షన్కి కూడా దారితీసే ప్రమాదం ఉంది. చిన్నపాటి కాపడం పెట్టుకుంటూ హోమియోపతిలో వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ క్యూర్ అవుతుంది. డాక్టర్, పాజిటివ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, డ్యూరేషన్ ఎంత ఉంటుంది? రైట్ అండి, స్పాండలైటిస్ లాంటి సమస్యలు ఆ సమస్య ఎంతకాలంగా సఫర్ అవుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా 40-50 ఏజ్ గ్రూపుల్లో ఈ డిజెనరేటివ్ జాయింట్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు, అంటే అరుగుదల సమస్యల్లో భాగంగా వచ్చేటువంటి నొప్పులకు కొంచెం ఎక్కువ కాలం వ్యవధి పడుతుంది. సుమారుగా 4-5 నెలల నుంచి 6 నెలల వరకు కూడా కొన్ని పాటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్గా మనం చూసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ఏదైనా విపరీతంగా ఉన్నట్లయితే వాటికి ఇంకొంచెం ఎక్కువగా కూడా పట్టేటువంటి కేసెస్ ఉంటాయి. వీటిల్లో ఉండే కాంప్లికేషన్స్ని మనం డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి లేకపోతే ఇంకా తొందరలోనే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జనరల్గా జాయింట్ పెయిన్స్ కది డాక్టర్స్ ఫిజియోథెరపీ కావాలి అని చెప్తారు, ఎట్లా ఉంటుందండి ట్రీట్మెంట్? రైట్ అండి, ఫిజియోథెరపీ అనేది కొంతవరకు సపోర్టివ్గా మందులతో పాటుగా వాడినట్లయితే తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మెడనొప్పులో నెక్ కాలర్తో పాటుగా ట్రాక్షన్ అనేది ఇస్తూ ఉంటారు ఫిజియోథెరపీలో, అలాంటివి వీటితో సపోర్టివ్గా వాడడం వల్ల తొందరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మీరు అలోపతి మందులు వాడినా హోమియోపతి మందులు వాడినా ఇలాంటివి సపోర్టివ్గా చేసుకోవడం వల్ల ఎర్లీ రికవరీ, పూర్తి రికవరీ అయ్యే అవకాశాలని మనం చూడొచ్చండి. జనరల్గా చాలామంది దుంపకూరలు అవి తింటున్నట్లయితే ఈ జాయింట్స్ పట్టేస్తే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ అనిపిస్తుంది అని అంటారు. సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటి చేంజెస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది? రైట్ అండి, సో స్పెసిఫిక్గా వీటిల్లో పలానా డైట్ అండ్ రెజిమెన్ ఫాలో అవ్వాలనేటువంటివి మనం చెప్పుకోలేము, బట్ కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఈ నొప్పులు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి దుంపకూరను తీసుకున్నట్లయితే ఎక్కువగా హిస్టమైన్ ప్రొడక్షన్ అనేది బ్లడ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కొంత అలర్జీకి తాలూకు లక్షణంగా మనం చూడవచ్చు. ఈ అలర్జీ కొందరిలో లైక్ చర్మం పైన దురదలు, దద్దుర్లాగా ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో నొప్పుల రూపంలో కూడా బయటకు పడేటువంటి అవకాశం ఉంది. సో పడని ఆహార పదార్థాలకు దూరం ఉండడం తప్పించి కీళ్ళవాతం సంబంధించి ప్రత్యేకమైన డైట్ అంటూ ఏదీ ఉండదు. జనరల్గా ఈ అన్ని నొప్పులకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ అండి,
జాగ్రత్తల్లో అంటే ఎక్కువగా పని గంటలు ఉండేటువంటి వ్యక్తులు 8 నుంచి 10-12 గంటల పాటు లైక్ ఎక్కువగా కూర్చునేటువంటి వ్యక్తులకు ప్రధానంగా నడుం భాగంలో ఎముకలు లైక్ అరిగేటువంటి కానీ స్పాండలైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు ప్రతి అరగంటకు 1 అవర్కు ఒక 10 నిమిషాలు కొంచెం బ్రేక్ తీసుకుని రక్త సరఫరా సరిగ్గా అయ్యేలా చూసినట్లయితే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ ఎక్కువగా ఆపరేట్ చేసే వ్యక్తులు కూడా సరైన పొజిషన్ ఎర్గోనమిక్స్ అంటారు. సో ఈ సరైన పొజిషన్తో ఈ కీబోర్డ్ను ఆపరేట్ చేయడం లాంటివి చూసినట్లయితే సర్వైకల్ స్పాండలైటిస్ కానీ ఈ సర్వైకల్ రాడికలోపతి కంప్లైంట్స్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంటుంది. ఓకే, పాజిటివ్ హోమియోపతి ఇంపార్టెన్స్ చెప్పండి. రైట్ అండి, హోమియోపతి విధానంలో ఇచ్చేటువంటి రెమెడీస్లో స్పెసిఫిక్ రెమెడీస్ అంటూ ఉంటాయి. అంటే మార్కెట్లో మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకునేటువంటి మందులు, వేరాస్ వ్యక్తి లైక్ ఆలోచన విధానాన్ని, గతంలో ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ను, అలాగే ఫ్యామిలీ హిస్టరీని, వీటన్నిటిని పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి రెమెడీని మనం కాన్స్టిట్యూషనల్ థెరపీగా చెప్పుకోవచ్చు. అంటే ఈ వ్యక్తి తత్వం తాలూకు లక్షణాలను మనం పరిగణలోకి తీసుకొని ఇచ్చే రెమెడీ ఈ జీసీఎస్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మెడిసిన్ ఇస్తాం. సో దట్ అది లైక్ ఇంటర్నల్గా ఉండేటువంటి రూట్స్ నుంచి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ జాయింట్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమేటిక్ అయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం పడుతుంది. మీ హోమియోలో కూడా సర్జరీ చేస్తారా, లేకపోతే మసాజ్ థెరపీ ఏమైనా ఉంటుందా, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? రైట్ అండి, హోమియోపతిలో సర్జరీ వరకు వెళ్ళకుండా చాలా వరకు మనం మందులతో మేనేజ్ చేయొచ్చు. బికాస్ హోమియోలో సర్జరీ అనేటువంటి స్కోప్ లేదు కాబట్టి. అత్యధికంగా ముదిరి బాగా నరాలు బాగా డిజెనరేట్ అయిపోయాయి, లేదా ఎముక చాలా బ్రేక్ అయ్యింది, ఇంకా మళ్ళీ రికవర్ అవ్వడం కష్టం అనేటువంటి కండిషన్లో మాత్రమే డాక్టర్ లామినెక్టమీ కానీ ఈ రీప్లేస్మెంట్, ఏదైనా జాయింట్ అరిగిపోతే దాన్ని రీప్లేస్మెంట్ చేసేటువంటి సర్జరీ చేస్తారు. సో అంతవరకు ముదరకుండా కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఉండేటువంటి చాలా వరకు కేసెస్ని మనం హోమియోలో సర్జరీ లేకుండా నివారించే అవకాశాలు ఉంటాయి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాటి క్లినిక్. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.